ప్రశాంత్ రెడ్డి గారికి ఇంకొకటి గుర్తు చేస్తా ఉన్నాను. సరస్వతి గారింట్లో కంపాషనేట్ గ్రౌండ్లో ఉద్యోగం మీ ముఖ్యమంత్రి గారు 10 రోజులు అన్నారు దాటిపోయింది. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇప్పిస్తా అన్నట్టున్నారు. అని కూడా చాలా రోజులు అయింది. సో అది కూడా తొందరగా చేయాలని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తా ఉన్నాను. ఇంకో ప్రాణం కూడా పోయింది 370 పెద్దపల్లి జిల్లాలో, అవుట్ ఆఫ్ స్ట్రెస్ కార్డియాక్ అరెస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. అరసపల్లి ఆరోపి కూడా మా సైడ్ నుంచి క్లియరెన్స్లు అయిపోయినాయి. వీళ్ళు డిజైన్ పంపించాలి. బోధన్ పట్టణంలో మెయిన్ రోడ్ మీద వీళ్ళు డిజైన్ పంపించాల, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాలి, డిపిఆర్ పంపించాలి, చేసి పంపించాలి. 2 సంవత్సరాలు అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడాను నేను. ఇట్ ఈస్ పెండింగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. రైల్వేస్కి వెళ్ళి ఒక్కరోజు డిలే ఉండదు. అందులో బీజేపీ ప్రభుత్వంలో అసలు ఉండదు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపినరా, డిజైన్లు పంపినరా? మీరు పంపించండి. ఇప్పుడు నేను మీ నెత్తి మీద కూర్చున్నా కదా మదన్ ఆర్ ఫ్లైఓవర్ కోసం. మీరు నా నెత్తి మీద కూర్చుంటుంది, పంపించండి. లెటర్ చూపెట్టి మాట్లాడమని అలా టీఆర్ఎస్ వాళ్ళని, గాలికి మాట్లాడు కాదు. ఏడ పెండింగ్ ఉంది టెక్నికల్గా అది మాట్లాడమని అలా. అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. రైల్వే షేరు రైల్వే కాంట్రాక్టర్ ఉంటాడు, స్టేట్ షేరు స్టేట్ కాంట్రాక్టర్ ఉంటాడు. దేశం మొత్తం ఒక పాలసీ ఉంటుంది. పాత లైన్ల మీద షేరింగ్ బేసిస్ ఉంటుంది, 6-3 కొత్త లైన్ల మీద 100% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మా దగ్గర 6-3లో 3 ఆరోపీలు నడుస్తున్నాయి. 100% ఫండింగ్ కేంద్రంది. కేసీఆర్ కోసం సపరేట్ పాలసీ ఏం చేయరు కదా దేశం మొత్తం. మీ పోరాటం, మీ మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అటాక్స్, వీటి మీద మీరు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరకు పోయినరో, ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మీ మిత్రులు, మీడియా మిత్రులు అందరూ మీకోసం మేము కూడా పోరాటం చేస్తున్నాం. సో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దాని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఇక పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే ఉత్సాహం భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, ఎంపీల మీద కేసులు పెట్టే ఉత్సాహం చూపిస్తుందో అది క్రిమినల్స్ మీద కూడా చూపెట్టాలి. ఇగో ఈయన, ఈయన పేరేంది, సత్యనారాయణ, కరీంనగర్ కమిషనర్. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 5 ఉంది,
ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళ మీద అతి త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళు జైలు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఆయన కమిషనర్ మాట్లాడింది విన్నారు, రీసైకిల్ దందా వేణుగోపాలు రవి శ్రీనివాసు అన్నాడు, మధ్యలో గంగిరెడ్డి గారు అన్నాడు. బీజేపీ నాయకులనేమో పార్టీ ప్రెసిడెంట్లనేమో ఈడ్చుకుపోయి జైలు వేస్తున్నారు, క్రిమినల్స్నేమో గారు అని సంబోధిస్తున్నారు. సత్యనారాయణ గారు ఎందుకు ఆయన గంగుల కమలాకర్ దగ్గరనే, లేదా గంగుల కమలాకర్ కూడా ఆయన ప్రెషర్ బాగుందా మీ మీద కాపాడమని? పోలీసుల ధైర్యం మీద ఉన్నది చూసిర్రా, బుయ్య కోల మీద అది దెబ్బతినాలనే ఉంటుంది మా పని. మా మీద దొంగ కేసులు పెట్టే ఇప్పుడు మనోధైర్యాలు ఇనోధైర్యాలు పక్కకు పెట్టండి, నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు, దానికి రుజువు ఏది, దానికి ప్రైమఫసి ఏది, మహేందర్ రెడ్డి గారు చెప్పాలా? మేము ఊపుకుంటామా? ఎట్లా పెడతావు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎంపీకి, ఎంపీ మీద కేసీఆర్ మందు కొట్టి ఫోన్ చేసి చెప్తే పెడతావా? నువ్వు ఏమైపోయా ఆఫీసర్వి? ప్రూవ్ ఇట్ దట్ ఐ హ్యావ్ మేడ్ అ కమెంట్ అగేన్స్ట్ సమ్ ఎస్సీ ఆర్ ఎస్టీ. నడుస్తుంది కదా ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ దగ్గర కదా పోని, బండి సంజయ్ గారి నడవని, ఇంకా నేనేం పట్టించుకుంటలేను మనోధైర్యము, ఇంకా నేను ఎవరు కంప్లైంట్ చేయలేదు, నేనేం చేయలేదు, కోర్టులో పడతాయి వాదనలకు. ఏం చూపిస్తాడు నా మీద ఎస్సీ ఎస్టీ, ఏ ఎస్సీని తిట్టినా ఏ ఎస్టీని తిట్టినా? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కేసు పెట్టేటప్పుడు కనీస బుద్ధి జ్ఞానం ఉండాలి కదా బేసిక్. మళ్ళా ఏ మనోధైర్యం గురించి మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా? ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు దొంగ వ్యవహారాలని బయట పెడితే పోలీసుల మనోధైర్యం చెప్పలేదు ఇంకా, మీ మనోధైర్యం అంతా మా మీదనేనా? ఇప్పుడు ఏమైంది, 10 రోజుల కింద ఆయన సత్యనారాయణ మాట్లాడాడు, 5 గురిని ఐడెంటిఫై చేసిన అన్నాడు, పీడీ యాక్ట్ పెడతా అన్నాడు, మరి ఏమా ఎవరి మీద ఏమైనా కేసు బుక్ చేసిరా, ఏమైనా అరెస్ట్ చేసిరా? 200 కోట్ల స్కామ్ ఇది, అదొకటి ఆ విషయమే. ఇప్పుడు ఆయన సత్యనారాయణ మాట్లాడింది 50% రీసైక్లింగ్ దందా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడుస్తుంది, 1000 కోట్ల స్కామ్లల్లో 50% నడిచేది కరీంనగర్ జిల్లాలనే. ఒక నన్ను అరెస్ట్ చేసారా? ఇవన్నీ ఫాస్ట్గా చేయండి, మీ మనోధైర్యం పెరుగుతుంది. క్రిమినల్స్ని లోపలేస్తే ఎవరన్నారా మనోధైర్యం దెబ్బతీస్తుంది? ఏ ఆఫీసర్ సరే, అది ఎవరైతే అనుకుంటున్నారో మీ మనోధైర్యం పెరగాలంటే ఇటువంటి క్రిమినల్ని లోపలేయండి. మరి మీ మనోధైర్యం పెరుగుతుంది, ప్రజల మనోధైర్యం పెరుగుతుంది, మా మనోధైర్యం పెరుగుతుంది, అందరి మనోధైర్యం పెరుగుతుంది. పీడీ యాక్ట్లు ఏమాయా రాసి రోడ్డు ఒక పేపర్లో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.